తెలంగాణ జనాలు చూసినారులా ఓ రోజు శంకుస్థాపనలు ఒక రోజు బిల్డప్లు ఆ ఒదిక్కు ఒకటే గాలి తిరుగుళ్ళు ఆ ఒదిక్కేమో ఇక ధరలు ఒదిక్కు దించులేదు పెంచుడే మొత్తం ఆగం ఆగం చేసి మనల్ని అతలాకుతలం చేసి ఆగంలో వాడేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఆ ముచ్చట్లేందో తెలుసుకుందామా మరి పోదామా దుమ్ము దుమారం ఇలా తెలంగాణ అంతా తెంపులే కూడా తిరిగిర్రు బావా బామ్మర్ది ఎవరెవరనుకుంటుర్రు ఇక అటు వైద్య మంత్రి హరీష్ రావు సారు ఇటు కేటీఆర్ గారు ఇక ఎక్కడెక్కడ మీటింగులు ఎక్కడెక్కడ ఓపెనింగులు అంత దిద్ది దీపం పెడుతున్నావు ఇక చూడురాని మీదికి చూడా ఎంత పెద్దగా చెప్తురంటే ఇక 7-8 ఏళ్ళ చూస్తలేమా అయ్యే తక్కువ ఆరాటం ఎక్కువ అని ఇక ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా ఇట్లా కొంత ఏదో చేస్తున్నాం అనిపించాలిగా అని తిరుగుతురని తెలంగాణ పబ్లిక్ అంటా ఉన్నారు నేను కాదయ్యో ఏ ముచ్చట మాట్లాడుతుంది వాళ్ళే అంటురు కొద్దు ఇక వాళ్ళ ఓపెనింగ్ లేదో వాళ్ళ కథ ఏదో చూడురు మీరే అత్తున్న పోతున్న ఓ రామజిలుకాన రామజిలుకా నాకైతే ఓటయ్యు మరువా ఓ కమ్మ మరువా ఓ కయ్యా అని అనుకుంటా కార్పాటికేని అంతా ఇక నేతలంతా కార్యకర్తలు ఇక మరంటే మినిస్టర్లంతా కూడా సభల మీద సభలు పెట్టుడు ఇక మందినంతా జమగూర్చుడు ఇప్పటి నుంచే సరఫరాల ప్రక్రియ మొదలుపెట్టుడు అంతా కూడా చేస్తూ ఉన్నారు కదిగా ఇక ఊకుంటుంటే అంతా కూడా వచ్చి ఇక కేంద్ర పౌరులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు ఇక్కడికేని వాళ్ళు ఢిల్లీకేని రాహుల్ గాంధీకి ఇట్లా వచ్చి సభలు పెడుతున్నారు ఇక మంది మహిళలంతా కూడా సుట్టేస్తున్నారు ఇప్పుడే మనం హుషారు కాకపోతే ఇంకెప్పుడు అవుతామో మళ్ళీ ముంగటికి మన సర్కారు రాకపోతే మందిలంతా కూడా ఇజ్జత పోయినట్టు కాదా అని చెప్పి అనుకున్నట్టున్నారు చూడుండ్రిగా ఓది హరీష్ రావు సారు ఇటు కేటీఆర్ సారు ఇద్దరు కూడా మొత్తం సభల మీదే పడ్డారు ఇక ఈ కామరెడ్డి దిక్కు పోసన్పల్లి కోనాపూరు రెండు కూడా మా నాయనమ్మూర్లు నేను ఎట్లా కట్ట చెప్పు ఇక గవర్నమెంట్ స్కూలు కంపల్సరీ కట్టనే కడతా పక్కపంటి బీబీపేటలా ఇక సుభాషన్న కట్టిండు అప్పుడే నేను చెప్పిన ఇక మీ వాళ్ళ దగ్గర కడితే నా వాళ్ళ దగ్గర నేనెందుకు కట్ట అని చెప్పి అప్పుడే చెప్పిన ఇక ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పి ఇక రామారావు సార్ ఎట్లా చెప్తున్నాడు ఓ పరి ముచ్చట ఎట్లున్నదో మేము ఇక్కడే గుడిసెలో ఉండేది బయట ఉండేది కొట్లపేటలా అని చెప్పినారు మరి ఇదే ఇల్లు గనక మీరు కట్టింటే ఎంత ఖర్చు అయ్యేదని అడిగిన 8-10 లక్షలు ఖర్చు అవుతుండే కానీ ప్రభుత్వం మాకు ఇప్పుడే ఇచ్చిందని చెప్పినారు వాళ్ళు ఒక రూపాయి కానీ ఒక పైసా కానీ ఎవరికైనా లంచం ఇచ్చినరా మీ సర్పంచో ఉప సర్పంచో వార్డు మెంబరో ఎంపీటీసో ఎవరైనా ఒక పైసా లంచం ఇవ్వాల్సి వచ్చిందా మీరు అని అడిగిన ఒక్క పైసా లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం పడలేదు మమ్మల్ని వెతికి గుర్తించి మాకు అర్హత ఉంది అని భావించి మాకు ఇల్లు లేదని గుర్తించి ఇల్లు ఇచ్చినారు చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కోరుట్లపేటలోనో ఎల్లారెడ్డిపేటలో కాదు మనం ఈ మండలంలో ఇప్పటికే వెంకటాపూరు ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి బొప్పాపూరు ఈరోజు కోరుట్లపేట ఈ అన్ని గ్రామాల్లో కూడా ఇండ్లు పూర్తి చేసి అందజేసినాం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండంగా 270,000 ఇండ్లు ఇదే రకంగా ఇల్లు నిర్మాణం చేసి నాణ్యమైన ఇండ్లని ఉచితంగా పేదలకు అందజేస్తూ ఉంది ఇట్లాంటి కార్యక్రమం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం తెలంగాణలో కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఉంది కావాలంటే మీరు దేశంలోని ఎక్కడైనా చూడొచ్చు ఏ రాష్ట్రమైనా పోవచ్చు అక్కడ మీకు చుట్టాలున్నా లేదా అక్కడ మీకు ఎవరైనా దోస్తులున్నా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు 2 బెడ్రూమ్లు 2 టాయిలెట్లు 1 హాలు 1 కిచెన్ ఇది భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత నాణ్యతతో ఇల్లు కడుతున్న ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు 560 చదరపు అడుగుల్లో ఇంత బ్రహ్మాండమైన ఇళ్లను పేదవారికి 1 రూపాయి కూడా మీరు కట్టే అవసరం లేకుండా ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు విన్నారు కదా గదా అన్నట్టు ముచ్చట ఇక సర్కార్ శాలలు అంతా కూడా కట్టుకొస్తా అని చెప్పి చెప్పుకుంటూ ఇక మాటలు ఇచ్చుకుంటా ఇట్లనే సభలు పెట్టుకుంటా తిరుగుతున్నాడు ఇక ట్విట్టర్ మంత్రి కేటీఆర్ సారు ఇక నేనేమన్నా తక్కువనా నేను కూడా పెడతా ఇక నేను కూడా కడతా అని చెప్పి హరీష్ రావు సార్ కూడా తిరుగుతున్నాడు మరి ఎక్కడ అంటారా ఓ పారు మీరే చూడుర్రే ఇవాళ మనం బ్లాక్మెయిల్ చేస్తుండ్రు వడ్లు కొనమంటే వడ్లు కొనమని ఇవాళ మనం ఇబ్బంది పెడితే ముఖ్యమంత్రి గారే పెద్ద మనిషి చేసుకొని మరో 3,000 కోట్ల రూపాయలు నష్టపోయినా సరే మా రైతులు ఇబ్బంది పడొద్దని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వడ్లు కొనే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకున్నాం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చర్చ పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ ఇద్దరు ఒకటైనరు ఇద్దరు కలిసి తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలు ఇవాళ వాళ్ళిద్దరు కలిసి ఈ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలని కుట్రలు చేస్తున్నారు వాళ్ళకి దమ్ము లేదు ఒంటరిగా టీఆర్ఎస్ని ఎదుర్కోలేమని ఇద్దరు కూడా కుట్రలు పన్నుతున్నారు మనం ఒకటే ఆలోచించుకోవాలి టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ జాతి పార్టీ తెలంగాణ ప్రజల హృదయాల్లో పుట్టిన పార్టీ
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. మనకు తెల టిఆర్ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్గా పనిచేస్తుంది. టిఆర్ఎస్ లేకపోతే మెడికల్ కాలేజ్ వస్తుందా ఇడ? టిఆర్ఎస్ లేకపోతే మహబూబాబాద్ జిల్లా అవుతుందా? ఇదే బీజేపీ పార్టీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది. అది చూసిర్రు కదా, 550 కోట్లతోటి మొత్తం అంతా కూడా ఇక 100 పడకలు, 200 పడకలు, 300 పడకలు, 600 పడకలు హాస్పిటల్ కూడా కట్టుకుంటున్నాం ఇప్పుడు మనం అంతా కూడా. ఇక మహబూబాబాద్లా మునిపిస్తుంటే ఉండేనా? కాలేజీలు అంతా కూడా లేకుండే కదా. ఇక ఇప్పుడు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల వాళ్ళకి ఇట్లా వస్తున్నాయి, మన తెలంగాణ వాళ్ళకి ఇట్లా వస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి ఇక కేసీఆర్ సార్ వల్లనే అంత అవుతున్నది. కాబట్టి మీరు అంతా కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ అంతా కూడా బంగారమై కనబడుతున్నది అని చెప్పి ఇక హరీష్ రావు సార్ కూడా దుమ్ములు చెప్పుకుంటారు, మాటలు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఇట్లా కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కేసీఆర్ సార్ కూడా ఇక మళ్ళీ మునుపు చేసుకుంటున్నాడు, రూట్ వేసుకుంటున్నాడు సభలకు. ఇక ఎట్టెట్ అవుతుందో ఏమేమవుతుందో చూసుకుంటూ పోవాలి. మరి మంచిగానే పెడుతున్నారు సభలు కానీ అని అంటున్నారు పబ్లిక్ అంతా. తెలంగాణలో ఇటు దేశం అంతా ఒక్కటైతే గ్యారంటీ ఉన్నదిలా, మనిషికి ఆయుసు పెరుగు కూడా పోతుంది కానీ తగ్గదు చూడు. అక్కడ అట్లా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక నిన్న మన చూసిరు కదా, నిన్ననే కొద్దు 50 రూపాయలు పెంచారు మళ్ళీ గ్యాస్ బుడ్ల మీద. ఇక అదేదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళు పొంగిపోవుడు. వీళ్ళేమో ఇక ఈ ధరలు మోయలేక వీళ్ళకు బాధ జనాలకు. పెంచేటోళ్ళు ఉన్నారు తప్ప దించేటోళ్ళు అయితే లేరు చూడు. ఏం ధరలు, ఏం ధరలు, దొరలు పెరిగినట్టే పెరుగుతున్నాయి ధరలు. దిగుడు అయితే లేదు, పెరుగుడే ఉన్నది. ఏయ్, ధరలు దించుతారా లేదంటే మీరు గద్దెల మీదకేం దిగుతారా? ఊకున్న కొద్దిలు ఆవు తలుగు దింపుకున్న పర్వాలే, బాగానే ఎగురుతున్నారు, బాగానే వలురుతున్నారు. ఏమది మీ సంగతి చెప్పండి? ఇంతగానో మమ్మల్ని ఎందుకు కురిపెడుతున్నారు? ప్రజలందరినీ కూడా మీరు అంతా కూడా సత్య సావు తెప్పిస్తున్నారు అనుకో రాదు మొత్తం మీద అని అనుకుంటా ఈపొద్దు మహిళా కాంగ్రెస్ అక్కలంతా కూడా ఇక భుజం మీద కడవలు పెట్టుకునే టక్కలంతా కూడా సిలిండర్లు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఇక చూడండి, పెట్రోల్ రేట్లు మొత్తము, గ్యాస్ రేట్లు అంతా కూడా దించాలి కేంద్ర పొల్లు అని చెప్పి గట్టిగా ధర చేసిండ్రు. ఓ పారు చూస్తారా మరి ఎట్లుందో కథ. ఇక పోలీసు వాళ్ళు వచ్చి అంతా కూడా ఇక గుంజిండ్రు. వెనక ట్రాఫిక్ అంత ఇదైతున్నదా వాజర జరుగుండి అనుకుంటా. ఓ పారు చూడండి మరి లడాయి వయసు. జన్మదినం రోజు కూడా మనం ఆరోగ్యండి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి, చూసిర్రా గద నట్టు ముచ్చట. అగరు రాహుల్ గాంధీ వచ్చినాక మొత్తం అంతా కూడా చల్లబడ్డది అందరి లోపట. ఇక ఇల్లు తిరిగి ప్రచారమే చేయాలి అదే కట్టుకున్నారు ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా అనుకున్నామా లేదా? ఇక మునుపు ముచ్చట్లు అంతా కూడా మర్చిపోయినట్టున్నారు అనుకునే టైంకి ఇక మళ్ళీ దిగిరు రోడ్డు మీదకి. ఇక అంతా కూడా మీరు కేంద్ర పొలు ఆగం ధరలు పెంచి ప్రజలంతా కూడా అడియాగం చేసి పారేస్తున్నారు. వెంటనే దించాలి లేకపోతే మీరు గద్దె మీదకేం దిగుతానే దిగుతారు ఇక అని అనుకుంటా గట్టిగా చెప్పారు. మరి చూడాలి ఏమంటారు ఈ ముచ్చట మీద కేంద్ర పొల్లు అనేది. ఒక్కళ్ళు లేకపోతే ఒక్కళ్ళు సై అనుకుంటారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే చేసుడే చేస్తున్నారు. ఏ అట్టట అన్ని వర్గంగా నేనెందుకుంటా, మేము కూడా పెంచుతామని సినిమాలు తలిగిరు కదా ఈ నడుమ. సర్కారు వాళ్ళని అడిగి పెంచుడు అవుతున్నది వాళ్ళ ధరలు కూడా. ఇక అక్కడి నుంచి మొదలైంది కదా కథ. అందుకని ఇప్పుడు ఏమయ్యా సారు మరి ఎంత పెంచుకోమంటారని చెప్పిరట. ఇక పెద్ద టాకీస్లో తీరుగా బుడ్డ టాకీస్లో తీరుగా పెంచుకొని ఏమవుతుందని సర్కారు పర్మిషన్ కూడా ఇచ్చి పచ్చజెండా ఊపింది. ఇక వాళ్ళు దంచుడు సురువు చేసిరు. అయ్యి ఏం చక్కదనం ఉన్నావు నువ్వైతే. ఇంత ఎండగాలం వచ్చి ఎండలు కొట్టు కొడుతున్నాయి, ఇంట్లో కుసోని కుసోని ఒలిచి ఒలిచి అల్లమెలి గడ్డ బోర్ వస్తున్నది. ఒక్క సినిమా కన్నా గొండబోతావేమంటే ఒక్క సినిమా గొండబోవు పాడై నువ్వు. ఏం గొండబోవాలనే ఆడంతా కూడా రేట్లు పెంచి పారేసిండ్లు. ఇక పోతే 200 300 ఒక్కరోజు కూలి పడుతున్నది ఆడ మనకు. ఇంతనన్ను అర్థమవుతున్నదా? ఓ సినిమాని ఎగబడుతున్నావు అని చెప్పి ఇక ఆల్మోగల నడవ జగడాలు సురు చేసేటట్టున్నాయి కదా ఈ సినిమాలంతా కూడా. ఒక ఫిక్స్ రేటు లేదు, ఒక తక్కువ రేటు లేదు, ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూనే పోతున్నారు. ఒక సినిమాకు ఒక రేటు, ఒక సినిమాకు ఒక రేటు, రాత్రి అయితే ఒక రేటు, పగలైతే ఒక రేటు. ఇది ఎక్కడ రేట్లు పెట్టి మాకంతా కూడా ఓ ఆగం చేస్తున్నారు పీట్లు అని చెప్పేసి జనాలు అంతా కూడా మామూలుగా బాధపడతలేరు. ఇక మస్తు రందిలో పోతున్నారు అనుకో రాదుర్రి. ఇక అప్పుడు 2 రూపాయలకు శారణ పైసలకే సినిమా చూసేటోళ్ళం వెనకటికి. ఇక జర కాలాంతరం మారుకుంటూ వచ్చినాక 50లు అయినాయి, 100లు అయినాయి, 150లు కూడా అయినాయి. ఇక ఇప్పటికైనా తర్వాత ఆగుతాయి ఏమని
మంచి లేదు లేదు 200 రూపాయలు 250 300 రూపాయలు పెట్టిందాక మీరు సినిమాకే రాకుండి అన్నంత పని చేస్తున్నారు కదా సినిమాలంతా కూడా జర మీ దయ ఉంటుంది తగ్గించుర్రి అని చెప్పి సర్కార్ వాళ్ళను ఇటు సినిమాలను కూడా మంచిగానే అంటున్నారు కానీ ఇక ఏం చేస్తారో చూడాలి మరి ఇక దర్శకులు సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా మేము కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఇచ్చేస్తున్నాము ఇంత మాత్రం ఉండదా అయ్యో అని చెప్పి వాళ్ళన్న వాటి మీకు అంతే కనబడతాయి సార్లు కానీ మాకు 300-400 రూపాయలు అంటే ఒక్కరోజు కూలి పోతే అవుతున్నాయి కానీ పైసలు అని చెప్పి ప్రజలు అనుకొస్తున్నారు మరి తగ్గించురు తగ్గించురు సార్లు ఇక మేము అంతా కూడా చూసి మీకు ఇక మేము వినోదం పొందుతాం మీకు పైసలు కూడా ఇస్తాం కదా అగో అగో ఏమైనా ఓ మొత్తం ఏమన్నీ ఉన్నకాడికి మేమే కొంటాం కళ్ళాలు సాపు చేస్తాం గిత్తు మిగిలి కూడా కొంటాం కళ్ళ మొత్తం నిండా ఊడ్చిపెడతాం అంటే ఇక ఎడవాయ పోచేటి ఎప్పుడు కొంటావు ఇంకా నీ కొనుగోలు కేంద్రాలు ఏవి ఏం కథ అని ఇక పోయే తోవాల ఈటల రాజేందర్ సంద ఉంది కదా అని సరిచిచ్చి పెట్టింది అనుకో రాదురి ఎవరు నీ పోచేటి సార్ మీద ఇక పొగ మామూలుగా లేపలే ఇనుగురు ఒకసారి మేము బియ్యంలో మెరుగేలని నేరేస్తాము ఇక ఉసుకెల రాళ్ళని తీసేస్తాము గడ్డిల పెద్ద మొలకలన్నీ లేపేస్తూ ఉంటాము ఇక అంతా కూడా కళ్ళు మంచిగా చేసి బాగా చూసుకుంటాము ఇక ఇట్లా పడిపోయేడు సర్కారుకు ఇంతగానో మహంకారం ఎందుకు ముంగడికి ఎట్లా కూడా మా జెండానే ఎగురుతుంది అని చెప్పి అందరు నాయకులు కూడా గట్టిగా నమ్ముతున్నారు ఇటు కమలమోళ్ళు మళ్ళా కారు వాళ్ళేమో మాదే ఉంటుంది ఎప్పటికని వీళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళేమో మా జెండానే ఎగురుతుంది అని వాళ్ళు ఇక వైఎస్ షర్మిలక్క కేఏ పాలన్న ఓ కొంచెం మంది కాదుగా అందరికందరు మొత్తం ఇక గుద్దుడు గుద్ది గుడాలు బుక్కిన కథ చేస్తున్నారు కదా ఇక ఎడబడితేడ సభలు పెట్టి డైరెక్ట్ అరుచుకుంటున్నారు పోశెట్టి సార్ను ఇక అదే వారిగా ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఇక భద్రాచలం పోకుండా నడిమిట్ల వడ్ల కుప్పల కాడ ఆగి ఇక చూడు రేమని మాట్లాడుతున్నాడు ఈ 35 లక్షల ఎకరాల్లో కూడా మెజారిటీ పంట సీడ్ కంపెనీల కోసం కానీ వ్యాపారం కోసం పోయే పంటలు తప్ప ప్రభుత్వం అక్వైర్ చేసినటువంటి ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పెట్టేట అక్కడ లేకుండా కొద్ది పంట మాత్రమే అదేసి మరి 5 లక్షల ఎకరాలు ఉన్నదా 10 ఉన్నదా 15 లక్షలు ఉన్నదా వాళ్ళే తెలవాలి ఎందుకంటే లెక్కలు కూడా బయట చెప్పట్లేదు వెబ్సైట్లలో ప్రభుత్వ వెబ్సైట్లలో సమాచారాన్ని పెట్టట్లేదు కాబట్టి ఎంత ఉందో తెలియదు కానీ కింద పడి మీద పడి కొంట అని కొనని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని చెప్పి మాట్లాడి చివరికి నేనే కొంట అని చెప్పింది నేనే కొంట అని నేను కొంటా అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంటుంది కేంద్ర ప్రభుత్వమే మీరు ఎన్నైనా రారేసి బియ్యం పెట్టమని చెప్పి మళ్ళీ ఇండెంట్ ఇస్తే ఇలా కొంటున్నాడు కానీ ఎంత దారుణం అంటే ఇంత మూడదొప్పం చేసినాడు ముఖ్యమంత్రి గారు ఇది తన మెడగబడుతుందా కేంద్రం మెడగబడుతుందా ఏదో ఒకరు చేయాల్సి వస్తుందని చెప్పేటువంటి ఆ ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల గన్ని బస్తాలు ప్రకృతి చేసుకోలేకపోయిండు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చేసుకోలేకపోయిండు గోడాలను ప్రిపేర్ చేసుకోలేకపోయిండ్రు అంతకు ముందు ఇచ్చిన పంట మిల్లింగ్ అయిందా లేదా బియ్యం పోయినాయా చెక్ చేసుకోవడం దీని ఫలితంగా ఇవాళకి కూడా ఇవాళకి కూడా గతంలో 3600 సెంటర్లు 4000 సెంటర్లు పెట్టినాం ఊరూరు పెడతాం పెద్ద ఊళ్ళో అయితే రెండు పెడతామని చెప్పి అయితే ప్రగల్భాలు పలికిండో ఇవాళ సరిపోయినన్ని సెంటర్లు ఎక్కడ పెట్టలేదు సరిపోయినన్ని గన్ని బస్తాలు తెచ్చి ఇవ్వలేదు సరిపోయినంత మంది అమాలిన సంసిద్ధం చేయలేదు ఇవాళ చివరికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చక్కగా లేకపోవడం వల్ల పోయిన లారీ 2 రోజులు 3 రోజులు పడిగాపులు కాస్తే మళ్ళీ ఒకసారి పెట్టిన లారీ మళ్ళీ రాలేకపోతా ఉంది రైతులు కళాల కాడ వచ్చి 20 రోజులు 30 రోజులు తర్వాత లోడ్ చేసుకుని యాక్చువల్గా ఒకసారి కళ్ళంలో కాంట్రాక్ట్ పెట్టిన తర్వాత రైతాంగం సంబంధం లేదు కానీ చివరికి రైస్ మిల్లర్ యాక్సెప్ట్ చేసి చిట్టి ఇచ్చేంత వరకు రైతు పోయిన పారం పెట్టింది అంటే లారీలో లోడ్ చేసుకున్న ధాన్యం 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వాళ్ళనే పడుతుంది హమాలీ ఛార్జీ వాళ్ళే పడుతుంది గతంలో ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వమే హమాలీ ఛార్జీలు కానీ ఐకేపీ సెంటర్ నుంచే మిల్లుకు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వాళ్ళే ఇస్తారు కానీ ఈసారి మొట్టమొదటిసారిగా 35 రూపాయలు హమాలీ పేట వసూలు చేస్తున్నారు 35 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పేట వసూలు చేస్తున్నారు విన్నారు కదా వడ్ల ముచ్చట వారాంతర నెలాంతర సంవత్సరాంతర సాగించుకుంటా పోకుంటా ఎట్లా బాగోతమాడుతున్నాడు పోశెట్టి సారు కేంద్రం అంతా కూడా అనుమతి ఇచ్చింది ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నా కూడా కొంటా అని చెప్పేసి కేంద్రం అనుమతి ఇస్తే వీళ్ళేమో ఉల్టాయే లేదు లేదని చెప్పేసి చెప్పవాటి పొంకనాలు కొట్టవాటి ఎన్నొద్దులాయే ఈ సర్కారు మనం అంతా కూడా గద్దె దించాలి మనం అంతా కూడా కమలం జెండా ఎత్తుకోవాలని చెప్పేసి కవాతు చేస్తున్నాడు ఈటల రాజేందర్ అన్న కూడా ఇక ఏమేమవుతుందో చూసుకుంటూ పోవాలి మొత్తానికైతే పట్టాయి తీడుస్తలేరు పో ప్రతిపక్ష పోళ్ళు
ఇక ఒక పని చేయరు సార్ ఆర్టీసీ వాళ్ళు మీరు, ఇప్పుడు ఎందుకంటే షరతులు పెడతారు కదా కండక్టర్కు, ఇంత తెస్తేనే మరి ఇంత ధర ఉంటుంది, లేకపోతే జీతం కట్టు, పెట్రోల్ గింతే రావాలి, డీజిల్ గింతే రావాలి అంటారు కదా. మీరే ఒక ప్యాకేజ్ మాట్లాడుర్రి, ఆ ఆర్టీసీ స్టాఫ్ వాళ్ళని మొత్తం వాళ్ళ ఇంటి నుండి పాదిని ఎత్తుకొని తిప్పమనురి, మళ్ళీ నెలనాడు మొత్తం కలెక్షన్ తీసుకొని మీరే కట్ చేసి వాళ్ళకి ఇయ్యూరి. ఇక పీడబోతుంది మరి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాధ్యత కదా జనం ఎక్కకపోతే. ఇక వాళ్ళకు వచ్చింది అన్నట్టు సాబు మీ సకదానం పాడుగాను అని పబ్లిక్ అంటా ఉన్నారు తెలంగాణలో. ఓ భగవంతా, మరీ గిట్లెందుకు తయారవుతున్నారో ఏమో రాజకీయ నాయకులు అంతా కూడా, మొత్తం కూడగలిపి మొత్తం అంతా గుమ్మి గుమ్మి అమ్మితమని చూస్తున్నారా? ఎట్లా ప్రైవేట్ చేసి పారేసి మొత్తం అంతా ఆగం చేసుకుంటా? ఎందుకు అట్లా తలిగినరు? ఇక తినేటి కాడ చదువు కాడ అన్నిటి కాడ చదువుకుంటే ఇప్పుడు ఎడక నూరికి పోదామంటే బస్సులల్లా ఇక కంపల్సరీ కండక్టర్లు డ్రైవర్ అన్నాలు కంపల్సరీ ఉండాలనే. ఇక వాళ్ళకే మీరంతా ఉరి చేస్తే ఎట్లా చెప్పుండ్రి? అప్పుడు అంతా 50-52 వద్దులంతా కూడా సమ్మె చేసినరు. అయితే కూడా ఇది కాదా, మీకు అంతా కూడా ఇక చాలా మంది కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు, డ్రైవర్ అన్నారు కండక్టర్ అన్నారు కూడా. ఇగో ఇప్పుడు అంట నుల్లా ఏమున్నది అంటే ఎరికేనా? బస్ అంతా మంచిగా నింపి టైట్ చేసుకొని పోయి కలెక్షన్లు బాగా ఇస్తేనే ఇక వీళ్ళకు జీతాలు కరెక్ట్ ఇస్తారట. లేకపోతే జర్రంత బస్సు లూజు లూజు కనమాట కూడా జీతం కట్టేనట. ఇక డ్రైవర్ అన్నకేమో ఇక కిలోమీటర్లు మైలేజ్ మంచిగా పెంచకపోతే ఇక అట్లా కూడా కట్టేనట. చూడండి భగవంతా, ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది? బస్సు తాగేది తాగితే మనకేం సంబంధం చెప్పు, జనాలు ఎక్కకపోతే మనకేం సంబంధము? ఇక అది ఆలోచించకుండా లేదు లేదు మీరు ఒర్రి ఒర్రి పిటలో లొర్రి అయినా సరే కానీ బస్సు మొత్తం నింపి లోడ లోడ చేసుకొని తీసుకొని పోతేనే బాగా. ఇక నువ్వు కూడా పెట్రోల్ ట్యాంకుకు మంచిగా మాట కలిపి తీసుకుపోయి ఆయన ఇచ్చేస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మీ జీతాలంతా కూడా కట్ అయితే నెల వచ్చే వరకల్లా అనుకుంటా. ఇక అంతా కూడా బుగులు పెడుతున్నారంట చూడండి ఇట్లనే ముచ్చట. సజ్జనార్ సారు ఈ ముచ్చట కరెక్టేనా? మరి నీదా కచ్చిందో రాలేదో, అగో అదేంటి ఇది మీరే కదా చేసేది అని అంటున్నారు మరి పబ్లిక్ అంతా కూడా. మరి లోగాన లోగాన నడుస్తున్నదో బయటనే నడుస్తున్నదో ఏం అర్థం కానీ ముచ్చట ఉన్నది అంటున్నారు. మరి ముచ్చట ముందు కదా తెలిసిన వాళ్ళు. అగో చూసిరు కదా ఎట్లున్నాయ్యాలటి దుమ్ము దుమారం. మళ్ళా రేపు ఇదివరకు దాకా చూస్తూనే ఉండిరి మీ తొలి వెలుగు.